వల్లభనేని వంశీ దేవినేని నెహ్రు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిన తర్వాత గుంటూరు విజయవాడ కృష్ణా జిల్లా రాజకీయాలను చూస్తే ఒక్కసారిగా మారిపోయినటువంటి వాతావరణం కనిపిస్తుంది. మొన్న టీడీపీ చేపట్టినటువంటి దీక్ష ఇసుక కొరత పైన భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా దీక్ష చేపట్టిన అప్పటి నుంచి అదే రోజు వల్లభనేని వంశీ అలాగే దేవినేని నెహ్రు కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం జాయిన్ కావడం వల్లభనేని వంశీ సంఘీభావం అంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా నిలవడం కూడా మనం చూసాం. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే దేవినేని నెహ్రు కుటుంబంలో ఏం జరుగుతుంది, దేవినేని నెహ్రు విజయవాడ రాజకీయాలు ఒక ప్రత్యేకమైనటువంటి నాయకుడు, మరి ఆయన తమ్ముడు అయినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగాడు. అంటే ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాలను అలాగే విజయవాడ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగేటటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు మరి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం కూడా మనం చూసాం. మరి దేవినేని ఉమామహేశ్వరరావు విషయంలో చూస్తే కనుక కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అలాగే దేవినేని అవినాష్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక కార్నర్ చేసే ఉద్దేశంతో ఇప్పుడు ముక్కుమడిగా ఆయన మీద దండయాత్ర చేస్తున్నట్టుగా మనం కనిపిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దేవినేని అవినాష్ని అక్కడ ఆయనపై పోటీగా నిలబెట్టడం, ఎలాగైనా ఓడగొట్టాలని ప్రయత్నం చేయడం. ఇక్కడ రెండు ప్రధానంగా ఇటు దేవినేని అవినాష్ ఆరోపించేది ఏంటంటే నేను ఇక్కడ ఓటమి చెందుతానని ముందే గ్రహించి నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని గుడివాడ నుంచి నన్ను చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మరీ టికెట్ కన్ఫర్మ్ చేసి అక్కడి నుంచి పోటీకి నిలబెట్టాడు. కనీసం పోటీకి నిలబెట్టిన తర్వాత నాకు ఏమాత్రం సపోర్ట్ ఇవ్వలేదు, కనీసం నన్ను పట్టించుకున్న నాదులు లేడు అక్కడ గుడివాడ క్యాంపెయినింగ్లు అని చెప్పారు. అక్కడ కొడాలి నాని చెప్పిన అంశం ఏంటంటే ఎంతో కొంత దేవినేని కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి చరిష్మా ఉంటుంది, సో దానివల్ల నేను గెలిచే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని కూడా నేను కూడా ఫీల్ అయ్యాను. దానికి కారణం దేవినేని ఉమానే. సో అంతకుముందు కూడా కొడాలి నానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొడాలి నానిని బయటకు పంపించింది కూడా దేవినేని ఉమానే. అంటే వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి కొన్ని పార్టీ అంతర్గతంగా కొన్ని జరిగిన కారణాల వల్ల విషయాల పట్ల ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు గుడివాడ కూడా అలాగే చేద్దాం, అంటే ఓడితే ఈ దేవినేని అవినాష్కు రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఒకవేళ గెలిస్తే నాకు పోయేది ఏముండదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన వేసినటువంటి స్కెచ్ ఒకటి. అప్పటికి దేవినేని నెహ్రు నాకు విజయవాడ తూర్పు విజయవాడ పశ్చిమ ఏదైనా సరే పర్లేదు, నాకు రెండు సీట్లను కన్ఫర్మ్ చేయండి ఏదైనా ఒకటి అని కూడా అడిగాడు. కాదని చెప్పినటువంటి అంటే ఇక్కడైతే బలం ఉన్న చోట కాకుండా బలం లేని చోట ఆయన పంపించడం, మళ్ళీ అక్కడ ఒక కార్యకర్తలని కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, బిల్డప్ చేసుకోవడం, తద్వారా ఎన్నికలకు వెళ్ళడం, బాగానే పోటాపోటీగా క్యాంపెయినింగ్ చేయడమే కాకుండా గట్టి పోటీనే ఇచ్చింది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి జనాదరణలో అది నిలబడలేకపోయింది, అది సరిపోలేకపోయింది. ఇక వల్లభనేని వంశీ విషయానికి వస్తే కనుక వల్లభనేని వంశీ ఆయన నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో అడ్డుపడినటువంటి వ్యక్తి దేవినేని హుమా అని కూడా ఆయన బహిర్గతంగానే ప్రెస్ ముందు కావచ్చు, మిగతా వేదికల మీద కావచ్చు ఆయన చెప్పడం జరిగింది. అంటే నియోజకవర్గంలో ఆయన చెప్పినట్టే జరుగుతుంది తప్ప నేను చెప్పినట్టు నా నియోజకవర్గంలో జరగడం లేదు. నేను నియోజకవర్గంలో రాంపాడు చెరువు విషయంలోనే, లిఫ్ట్ విషయంలోనే కావచ్చు, మిగతా ఇళ్లకు సంబంధించినటువంటి విషయాల్లోనే కావచ్చు, చాలా విషయాల్లో నేను నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే క్రమంలో అధినాయకత్వం దగ్గర నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలవడం మరి వాళ్ళకి విన్నవించడం చేశాను. కాకపోతే అంటే వాళ్ళని ఆపడం వెనకాల దేవినేని హుమా హస్తం ఉందని కూడా వల్లభనేని వంశీ బహాటంగానే చెప్పుకొచ్చారు. ఇక అక్కడి నుంచి ఆయన ఈ అసహనాన్ని తట్టుకోలేక తన మీద వచ్చినటువంటి ప్రెజర్ను కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, మరి ఆయన దానిని సానుకూలంగా స్పందిస్తానని చెప్పి కూడా తను సైలెంట్ అయిపోవడం, వీటి వెనకాల కూడా దేవినేని ఉమా హస్తం ఉందని కూడా ఆయన బలంగా విశ్వసించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా సమర్పించడం జరిగింది. సమర్పించడంతో పాటుగా వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నటువంటి కృష్ణ రాజకీయాలు కావచ్చు, గుంటూరు రాజకీయాలు కావచ్చు, విజయవాడ రాజకీయాలు కావచ్చు, ఒక్కసారిగా మారిపోతున్నాయి. అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం దేవినేని ఉమానే కనిపిస్తున్నాడు. ఇప్పుడు దేవినేని అవినాష్ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విజయవాడ పాలిటిక్సే మారిపోతున్నాయి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇదే సమయం అదునుగా చూసినటువంటి ఈ ముగ్గురు లీడర్స్ గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, అలాగే దేవినేని అవినాష్, వీళ్ళు ముగ్గురు లీడర్స్ కూడా ఏంటంటే ఉమా అంటే దేవినేని ఉమా పైన అటాక్ చేయడం, ఆయన ఇంతకుముందు చేసినటువంటి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నుతూ ఆయన కార్నర్ చేయాలి, ఆయన చరిష్మాన్ని తగ్గించాలని కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా దేవినేని నెహ్రూకు ఏమాత్రం అంటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కాదు. కానీ దేవినేని అవినాష్ కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఇది అంతర్గత కలహాలు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఎందుకంటే
సొంతం తన అన్న కొడుకు అయినటువంటి దేవినేని అవినాశిని కూడా పార్టీ నుంచి బయటకు పంపించాడు అన్నటువంటి ఒక బలమైన వాదన అటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కావచ్చు, ఇది జరుగుతుంది, చర్చకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ నుంచి వీడేటప్పుడు కూడా ఆయన రెండు మూడు విషయాలు చెప్పడం జరిగింది. వీటిని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి మరి వాటిని సానుకూలంగా స్పందించి మాట్లాడి ఉంటే బాగుండేది. ప్రధానంగా ఆయన చేసినటువంటి అంశం ఏంటంటే, విజయవాడలో నెహ్రూ అనుచరులకు కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి, సో దేవినేని నెహ్రూ అనుచరులైనటువంటి నా అంచలైనటువంటి వాళ్లకు కష్టాలు ఎదురవుతున్నాయి, సో వాటిని పరిష్కరించండి, వాళ్లకు సపోర్ట్గా నిలవండి, నేనేమో ఇక్కడ గుడివాడ వచ్చేసాను, సో నేను అక్కడ లేను, సో వీటికి మీరు కాస్త చెక్ పెట్టే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తే దానికి ఏమాత్రం ఇంప్లిమెంటేషన్ జరగలేదని కూడా ఒక వాదన ఉంది. దానికి కారణం కూడా దేవినేని ఉమానే అని చెప్తారు. ఎందుకంటే అప్పటికే దేవినేని నెహ్రూ, దేవినేని ఉమా మధ్య మాటలు కూడా లేవు. అంటే దేవినేని నెహ్రూని చూస్తే తల కిందికి దించుకొని పోయేటటువంటి వ్యక్తి, అన్న అంటే అంత భయం భక్తి ఉన్నటువంటి వ్యక్తి, తీరా అన్ననే కామెంట్స్ చేసే విధంగా రావటం వెనకాల కేవలం రాజకీయ ప్రాబల్యం కోసమే ఇది జరిగిందనేది కూడా ఎవరూ కాదనలేని సత్యం. మరి ఇంతటి ఉత్కంఠ పరిస్థితుల్లో ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు కారణం చేసే విధంగా దేవినేని ఉమా పైన వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ టార్గెట్ వెనకాల దేవినేని నిలబడగలడా, లేదంటే దేవినేని ఉమా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ వైపు వెళ్ళగలడా, వైఎస్ఆర్సీపీకి రావాలనుకున్నా కూడా ఇప్పుడు రాలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన, అంటే విజయవాడ తూర్పు కావచ్చు, గుడివాడ కావచ్చు, అలాగే గన్నవరం కావచ్చు, ఈ మూడు నియోజకవర్గాల్లో 6 మంది సభ్యులు, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 3 సభ్యులు, ఇటు వల్లభనేని వంశీ, కొడాలి నాని, అలాగే దేవినేని అవినాష్, వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నట్టు 6 మంది కూడా ఇప్పుడు ఆయన ఏకగ్రీవంగా వద్దనే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటంటే తెలుగుదేశంలో ఉంటే కనుక రాబోయే రోజుల్లో చాలా కార్నర్ చేసి ఆయన ప్లాన్ చేసే రాజకీయాలు జరుగుతున్నాయి. లేదు, ఆయన అక్కడ కొనసాగలేని పక్షంలో ఆయనకు ఉన్నటువంటి ఏకైక మార్గం బీజేపీ పార్టీకి వెళ్ళడమే. మరి బీజేపీ పార్టీకి వెళ్తే కనుక ఏం జరుగుతుంది? పోనీ బీజేపీ పార్టీకి వెళ్ళి ఆయన తన ప్రభ నిలబెట్టుకుంటాడా? నిలబెట్టుకుంటే రాజకీయ పరిణామాలు విజయవాడలో ఏ విధంగా మారిపోతాయన్నది మాత్రం మనం చూడాల్సినటువంటి ఒక అంశం. ఏది ఏమైనా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, మిగతా ఆయనకు శత్రువులుగా భావిస్తున్నటువంటి నాయకులు కావచ్చు, ఒక కారణం చేసే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. మరి ఈ క్రమంలో ఏం జరుగుతుందో మనం చూడాల్సినటువంటి ఒక అంశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎంఐఎం అండ్ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఒక పెద్ద వార్త వచ్చింది కదా, అది వాస్తవం కాదంటారు? పోలీసులు లాఠీచార్జ్ చేశారు, పోలీసులు బీజేపీ కార్యకర్తలు లాఠీచార్జ్ చేశారా? మీ వ్యక్తిగత గెలుప పార్టీ వల్ల గెలిచారా? మీరు 2 సార్లు ఓటు పోయిన తర్వాత ఇక్కడ కొంతమంది ఓటు బ్యాంక్ మారి బండి సంజయ్ ఓడగొట్టారు, దానికి తోడు ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వేదికగా. గత ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ కూడా మీకు హెల్ప్ చేశారన్న నిజమేనా? అసలు పడుచుకోండి, సంచలనం కోసం కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించే పరిస్థితి లేరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేరు, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు గుర్తిస్తలేరు. అందుకే గెలిచినప్పటి నుంచి పోరాటాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల వైపే దృష్టి, కరీంనగర్ నేను పట్టించుకోవట్లేదు, అప్పుడే టాక్ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు దానికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజకీయాల వైపు చూస్తారా? ఇది టీఆర్ఎస్ పార్టీ లాగా రాత్రి ముఖ్యమంత్రి రెండు చంపి తీసుకునే నిర్ణయం బీజేపీ కాదు. హుజూర్నగర్లో చూసాం, కనీసం 2000 ఓట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి. మరి దీన్ని బట్టి ఎట్లా ఉంటుంది పార్టీ? హిందూగాళ్ళు బొందుగాలని చెప్పి మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ఓటు బ్యాంకు మాత్రమే పొంది గెలవాలన్న ఒక దురాలోచనతో, దురహంకారంతో మన లౌకిక రాజ్యం ఇలాంటి చోట ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? 15 నిమిషాలు సమయం ఇస్తే హిందులో నరికి చంపుతారన్న పార్టీ, మా ఎంఏ పార్టీ కూడా లౌకికవాద పార్టీ, అందుకే లౌకికవాద పార్టీ అంటే టీఆర్ఎస్ ఎంఏ పార్టీ కలిసి కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేస్తా అన్నారు కదా, ఏమైనా ఆ దిశగా ప్రయత్నాలు మొదలైన దాన్ని ప్రజల కోసం పనిచేయకుండా టీఆర్ఎస్ పార్టీ మొదటి కార్పొరేషన్ వాళ్ళదే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, ప్రజల కోసం పనులు చేయాలనే ఆలోచన కాకుండా
తెలుగు రాష్ట్రాలను చేజిక్కించుకోవడం రాజకీయంగా అనే ఎజెండాతో ఇప్పుడున్న ప్రభుత్వాల మీద కక్ష సాధింపు ఏమన్నా మొదలైందా? వాళ్ళే వాళ్ళే గొంతులు తప్పుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళు అవినీతి అర్పణ చేసుకుంటున్నారు. ఒక్కరండి హఠాత్తుగా ఎంపీగా గెలవడం అనేది అంటే అనుకోకుండా జరిగిందా లేదంటే ఇప్పుడు ఆ గ్యాల్లో గెలిచినప్పుడు గ్యాల్లో పోతారు ఇప్పుడు అందుకే గ్యాల్లో తెలుస్తూ ఉన్నారు వాళ్ళు. ఏంటి సమ్మె చేయడం కరెక్టా కాదా? పార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని క్లియర్గా అబ్బో అట్లా అనుకుంటే కేసీఆర్ ఇప్పుడు అడుకోకపోతున్నా, ఏడన్నా ఏడన్నా అంటుండే కదా, ఏమంటున్నాడు? కరీంనగర్ పేరు మారుస్తా అంటున్నారు, అవసరమా? ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు ఆలోచన అనుకుంటే మనం వివరించాల్సి వస్తుంది. నా ఆలోచన మంత్రి పదవి రాలేదని బాధపడ్డారని మీకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వేయాలని మంత్రి పదవి కొట్లాడితే అసలు పోయి వస్తుంది, మంత్రి పదవి కోసం వస్తాయని అందరము రాష్ట్రంలో అందరూ ఉంటారు. ఎవరు విశ్వసించే పరిస్థితి లేరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేరు, కాంగ్రెస్ పార్టీని ప్రజలెవరు గుర్తిస్తలేరు. అందుకే గెలిచినప్పటి నుంచి పోరాటాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల వైపే దృష్టి. కరీంనగర్ నేను పట్టించుకోవట్లేదు, అప్పుడే టాక్ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు దానికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజకీయాల వైపు చూస్తారా? ఇది టీఆర్ఎస్ పార్టీ లాగా రాత్రి ముఖ్యమంత్రి రెండు చంపి తీసుకునే నిర్ణయం బీజేపీ కాదు. హుజూర్నగర్లో చూసాం కనీసం 2000 ఓట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి, మరి దీన్ని బట్టి ఎట్లా ఉంటారు? పార్టీ హిందుగాండు బొందుగాలని చెప్పి మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ఓటు బ్యాంకు మాత్రమే పొంది గెలవాలన్న ఒక దురాలోచనతో దురహంకారంతో లౌకిక రాజ్యం ఇలాంటి చోట ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? 15 నిమిషాలు సమయం ఇస్తే హిందులో నరికి చంపుతారన్న పార్టీ మా ఎంఏ పార్టీ కూడా లౌకికవాద పార్టీ, అందుకే లౌకికవాద పార్టీ అంటే టీఆర్ఎస్ ఎంఏ పార్టీ కలిసి కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేస్తా అన్నారు కదా, ఏమన్నా ఆ దిశగా ప్రయత్నం మొదలైన దాన్ని ప్రజల కోసం పనిచేయకుండా టీఆర్ఎస్ పార్టీ మొన్న కార్పొరేషన్ వాళ్ళదే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, ప్రజల కోసం పనులు చేయాలనే ఆలోచన కాకుండా తెలుగు రాష్ట్రాలను చేజిక్కించుకోవడం రాజకీయంగా అనే ఎజెండాతో ఇప్పుడున్న ప్రభుత్వాల మీద కక్ష సాధింపు ఏమన్నా మొదలైందా? వాళ్ళే వాళ్ళే గొంతులు తప్పుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళు అవినీతి అర్పణ చేసుకుంటున్నారు. ఒక్కరండి హఠాత్తుగా ఎంపీగా గెలవడం అనేది అంటే అనుకోకుండా జరిగిందా లేదంటే ఇప్పుడు ఆ గ్యాల్లో గెలిచినప్పుడు గ్యాల్లో పోతారు ఇప్పుడు అందుకే గ్యాల్లో తెలుస్తూ ఉన్నారు వాళ్ళు. ఏంటి సమ్మె చేయడం కరెక్టా కాదా? పార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని క్లియర్గా అబ్బో అట్లా అనుకుంటే కేసీఆర్ ఇప్పుడు అడుకోకపోతున్నా, ఏడన్నా ఏడన్నా అంటుండే కదా, ఏమంటున్నాడు? కరీంనగర్ పేరు మారుస్తా అంటున్నారు, అవసరమా? ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు ఆలోచన అనుకుంటే మనం వివరించాల్సి వస్తుంది. నా ఆలోచన మంత్రి పదవి రాలేదని బాధపడ్డారని మీకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వేయాలని మంత్రి పదవి కొట్లాడితే అసలు పోయి వస్తుంది, మంత్రి పదవి కోసం వస్తాయని అందరము రాష్ట్రంలో అందరూ ఉంటారు. మన
మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.